చాలా 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 బాగున్నాను. సో మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఇవాళ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో నేను ఇవాళ ఎందుకు మేమిద్దరం ఇలా కనిపించి మీ అందరితో మాట్లాడుతున్నాము అనంటే, సో పర్టికులర్ రీజన్ అయితే ఉందండి దానికి. సో మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ అని నేను ఆల్రెడీ ఇంట్రొడక్షన్ వీడియోలో మీ అందరికీ కూడా చెప్పాను. సో ఆ లవ్ అనేది ఎలా స్టార్ట్ అయింది ఏంటి, సో మ్యారేజ్ దాకా ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఆఫ్టర్ ఇంకొక పార్ట్గా అనమాట. ఇది ఫస్ట్ పార్ట్ అనుకోండి. సో తర్వాత ఇంకొక పార్ట్లో నేను లవ్ స్టోరీ మొత్తం కూడా నేను చెప్తాను, ఓకేనా? సో ఇందులో ఏంటంటే ఓన్లీ ఫ్రెండ్షిప్ గురించి చెప్తాము అని అనుకుంటున్నాను, ఎందుకంటే మా లవ్ స్టోరీ అనేది కూడా ఫ్రెండ్షిప్ నుంచే స్టార్ట్ అయింది. ఏదో సినిమాలో డైలాగ్ లాగా, సో స్నేహానికి పునాది, సారీ ప్రేమకి పునాది స్నేహమే అని అన్నట్టు, సో మాకు కూడా స్నేహంతోనే పరిచయం అయిందన్నమాట. సో అలాగా మేము ఈ రోజున మేము ఇంత సంతోషంగా ఉండడానికి కానీ, తర్వాత లైఫ్ బాగా హ్యాపీనెస్గా గడవడానికి కానీ, ఎన్ని బాధలు వచ్చినా కానీ ఇద్దరము షేర్ చేసుకోవడం కానీ అవన్నీ కూడా చేస్తున్నాము అని అంటే, వై? బికాస్ ఆఫ్ నమ్మకం అన్నమాట, లవ్, స్నేహం ఏదైనా కానీ. సో తర్వాత వచ్చేసి నా వరకు వస్తే మాత్రము, నాకు చిన్నప్పటి నుంచి నేను చాలా అంటే చాలా సఫర్ అయ్యానండి. అంటే పేరెంట్స్ విడిపోవడం అలాంటివి చాలా చాలా జరిగాయి, కొన్ని కొన్ని జరిగాయి. సో అవన్నీ నేను ఇప్పుడు అంతగా చెప్పుకోలేను కాబట్టి. తర్వాత నా లైఫ్లోకి మా హస్బెండ్ వచ్చిన తర్వాత నాకు చాలా చేంజ్ అయ్యింది, సూపర్గా అనిపించింది. నాకు మా నాన్నగారు లేరు అన్న లోటు కూడా తెలిసిందనమాట, అంత బాగా చూసుకున్నారు. అలాగే ఈవెన్ దో నాన్నగారనే కాదు, ఏదైనా ఏ రిలేషన్షిప్ అయినా కానీ మనకి ప్రతి ఒక్కటి కూడా ఇలాగే మాకు కొంచెం అండర్స్టాండింగ్ అనేది బాగుంటుంది కాబట్టి మా ఇద్దరికి కొంచెం బాగా అలా హ్యాపీగా ఉంటాము, కమీడియన్స్ లాగా ఉంటాము. మెయిన్గా చెప్పాలంటే ఇద్దరము పంచులు వేసుకోవడము, అలా నవ్వుకోవడము, ఎన్ని కష్టాలు వచ్చినా అలా ఎవరికి చూపించకుండా మేము మాత్రమే కొంచెం సఫర్ అయినా కానీ బయటకు మాత్రం చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉంటాము. బట్ దానికేనేమో ప్రతి ఒక్కరు మేము హ్యాపీగా ఉన్నాం అనుకుంటారు, బట్ అందరికీ ఉన్నట్లే మాకు కూడా కొన్ని కొన్ని బాధలు అనేటివి ఉన్నాయి. సో అవి మీతో తర్వాత నేను షేర్ చేసుకుంటాను. ఇవాళ మెయిన్గా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నేను ఈ విషయం ఎందుకు చెప్పడానికి వచ్చాను అని అంటే, ఫస్ట్ వచ్చేసేసి మా హస్బెండ్ నాకు ఫ్రెండ్ అండి, తర్వాతే నాకు లవర్ అయ్యారు, ఆ తర్వాత హస్బెండ్ అయ్యారనమాట. ముందుగా ఫ్రెండ్ ఎలా అయ్యారు అనేది నేను చెప్తాను. నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తను ఎవరో కూడా తెలియదు. నేను ఎంసీఏ చదివే రోజుల్లో తను నాకు ఫోన్ చేశారనమాట, దసరా టైంలో నాకు బాగా గుర్తుంది. 2013 దసరా టైంలో నాకు కాల్ చేశారు, కాల్ చేసి మాట్లాడారనమాట. అప్పుడు నేను ఎవరో అనని నేను అంతగా అర్థం చేసుకోలేదు. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉన్నారు. తర్వాత చెప్పారనమాట ఫలానా నా ఫ్రెండ్ ఇచ్చారు అని అనేసి. సో తర్వాత మాట్లాడడం మొదలుపెట్టాను. ఇంకా కొన్ని రోజులైంది, అంటే కొన్ని నెలలు అనమాట, ఒక 3-4 మంత్స్ అయ్యే దాకా కూడా మేమిద్దరం చూసుకోలేదు. అలాగా మాట్లాడుకుంటూనే ఉన్నాము, ఫోన్లో బాగా గడుస్తూ ఉంది. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లాగేనండి, ఎలా అంటే అలాగా ఉండేవాళ్ళము. సో అలా మాట్లాడుకుంటూ కొంచెం గడిచింది కాలం అనేది. తర్వాత నేను ఎంసీఏ చేస్తూ ఉన్నాను హైదరాబాద్లో, తను కూడా జాబ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఫస్ట్ టైం నాకు ఫీవర్ అనేది రావడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ టైం తన్ని నేను కలిశాను. సో తను అప్పుడప్పటికి వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి చాలా బాగా కేర్గా చూసుకున్నారు. ఆ తర్వాత అప్పటి వరకు కూడా మాకు ఇలాంటి ఆలోచన అనేది కూడా ఒకటి లేదు, నువ్వు నా ఫ్రెండ్వి అంతే అన్నట్టు ఉండేదన్నమాట. ప్రతి ఒక్కటి తనతో నేను షేర్ చేసుకునేదాన్ని. సో ఎప్పుడు కూడా నేను ఎవరితోనూ అంతగా బయటకు వెళ్ళేదాన్ని కాదు, బట్ తనతో మాత్రము ఎందుకో వెళ్ళాలి అని అనిపించింది అనమాట. సో తర్వాత మా లవ్ స్టోరీ పార్ట్లో నేను చెప్తాను, ఫస్ట్ టైం ఎప్పుడు మీట్ అయ్యాము, తర్వాత ఏ సినిమాకి వెళ్ళాము అని అనేది తర్వాత చెప్తాను. సో ఈ ఫ్రెండ్షిప్ జర్నీలో నా కష్టాలు కానీ సుఖాలు కానీ లేకపోతే నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తనతో నేను షేర్ చేసుకున్నాను. ప్రతి ఒక్కటి అండి, ఒక అమ్మాయి లైఫ్లో ఫ్రెండ్తో తప్పనిచ్చి తల్లితో చెప్పలేనిది ఒక్క మ్యాటర్ అయినా ఉంటుంది.
తండ్రితో చెప్పలేనిది ఒక్క మ్యాటర్ అయినా ఉంటుంది. అలాగే బంధువులతో, ఇంకా అన్నదమ్ములతో, సిస్టర్స్తో, ఎవరితో అయినా షేర్ చేసుకోలేనిది ఒక్క మ్యాటర్ అయినా ఉంటుంది. బట్ హస్బెండ్తో కూడా కొన్ని మ్యాటర్స్ చెప్పొద్దు అని అని అంటారు, కానీ బట్ నేనైతే అలాగేం లేదు. ఒక ఫ్రెండ్తోనే అన్ని విషయాలు షేర్ చేసుకోవచ్చు అంటారు కదా, సో అలాగా నేను ప్రతి ఒక్క విషయాన్ని చిన్నప్పటి నుంచి నా లైఫ్లో జరిగిన విషయాలన్నీ కూడా నేను మా వారితో షేర్ చేసుకోవడం జరిగింది. అప్పుడే ఫ్రెండ్స్గా మేము చాలా స్ట్రాంగ్గా ఫ్రెండ్స్గా అయ్యాము అని అంటే, ఆ ఒక్క దాచిపెట్టుకోకుండా ఒక్క విషయాలన్నీ కూడా చెప్పాను చూడండి, అది తనకి నచ్చింది నాలో, అందుకని చెప్పి తను నాకు ప్రపోజ్ చేశారనమాట. ఎందుకంటే ఒక్క విషయం కూడా దాచిపెట్టుకోను, ఈ రోజుకి కూడా నేనేం దాచిపెట్టుకోను, అలాగే తను కూడా నా దగ్గర ఏ విషయాన్ని దాచిపెట్టాడు, ప్రతి ఒక్క విషయం. తన గురించి నాకు అన్నీ తెలుసు, నా గురించి తనకి అన్నీ తెలుసు అండి. ఒక్క విషయం గురించి కూడా అంటే, ఎవరైనా వచ్చి అరే పలానా ఇది ఇది అని అనేసి ఎవరైనా చెప్పారనుకోండి, నీకన్నా ముందు నాకే తెలుసు అని అనేసి అంటారనమాట. అట్లా తన గురించి నాకు మొత్తం తెలుసు, నా గురించి మొత్తం తనకు తెలుసు. కాబట్టి ఈ అండర్స్టాండింగ్ అనేది మాకు ఫ్రెండ్షిప్లో నుంచే వచ్చింది. కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ డే రోజున మేము ఇలా షేర్ చేసుకోవాలి అని అనుకొని మీ ముందుకు వచ్చాము. అలాగే మేమిద్దరం ఎప్పుడు కూడా ఇలాగ కూర్చొని మీతో మాట్లాడి స్పెండ్ చేయడం అనేది ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు కామెడీ కామెడీగా మా ఇంట్లోనే మేము ఉంటాం, కానీ అంటే మీకు మేమిద్దరం ఎలా ఉంటాము అని అనేది తెలీదు. ఫర్దర్ వీడియోస్లో వస్తూ ఉంటుంది మీకు. ఇంకా కొంచెం ఇప్పుడు కాదులేండి, కానీ ఒక సంవత్సరం పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మాకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంత ఇది ఉంది, సో దానికని చెప్పి కొంచెము మేము ఆలోచిస్తున్నాం. కానీ బట్ మేము ఎలా ఉండాలి అని అనుకున్నామంటే, లైఫ్లో చాలా హ్యాపీనెస్ అండి. పెళ్ళికి ముందైతే చాలా హ్యాపీనెస్, అలా అని చెప్పి ఎట్టు పడితే అట్లా తిరిగింది అక్కడికి ఇక్కడికి అలా ఏం లేదు. కానీ ఎక్కడున్నా కానీ చాలా పద్ధతిగా ఉన్నాము. ఈ రోజుకి మా ఇంటికి వెళ్ళినా కానీ మా హస్బెండ్ని ఒక మంచి వ్యక్తిగా చూస్తారు. మా హస్బెండ్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అందరూ కలిసిపోతారు, అందరిలోనూ కలిసిపోతారనమాట మా హస్బెండ్. సో అలాగే నేను కూడా వీళ్ళ వాళ్ళల్లో ఎవరికైనా వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు అంటారనమాట, చాలా బాగా తొందరగా కలిసిపోతుంది, అమ్మాయి చాలా బాగా చేస్తుంది, అన్నీ నేర్చుకుంటుంది తొందరగా అని అనేసి అంటారనమాట. సో ఆ పేరైతే మేమిద్దరం తెచ్చుకున్నామండి. ఏ రోజుకి మేమైతే పేరు మాత్రం పోగొట్టుకోలేదు, అది మాత్రం తెచ్చుకున్నాము. ఎందుకు అనంటే మా ఇద్దరి మీద నమ్మకం ఉంది కాబట్టి. సో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి దేనికి వెళ్ళాలన్నా నేను మా హస్బెండ్ని తీసుకునే వెళ్తాను. ఇక్కడ అంటే అక్కడ ఉన్నప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా ప్రతి ఒక్కటి మనకు తెలిసిందే, బట్ ఇక్కడ అనంటే కొంచెం ఉంటుంది కదా, మనకి ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది, అందుకని ఆయన్ని తీసుకుని నేను బయటకు వెళ్తాను. ఇంకా ఫ్రెండ్స్ లాగా ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాము, సాంగ్స్ అదే సాంగ్స్ పెట్టుకొని బాగా డ్యాన్సెస్ చేసుకోవడము, అలాగే కొన్ని కుళ్ళి జోక్స్ వేసుకోవడము, ఆ తర్వాత వచ్చేసేసి బయటికి వెళ్ళినప్పుడు అంటే ఎలా అంటే కొంచెం బాగా ఎంజాయ్ చేయడం అనమాట. అంటే ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తారో ఆ టైప్లో మేము ఎంజాయ్ చేస్తామండి. రియల్లీ చెప్పాలి అని అంటే ఏదో వైఫ్ అండ్ హస్బెండ్స్ అట్లా వెళ్ళి ఎంజాయ్ చేయాలి అని అని వెళ్తారు కదా, అలా కాకుండా మేమిద్దరము ఫ్రెండ్స్ లాగా వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తాం తెలుసా. వాళ్ళు చూడు ఎలా ఉన్నారో, వీళ్ళు చూడు ఎలా ఉన్నారో కమెంట్స్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అంటే వల్గర్ కమెంట్స్ ఏం కాదు, నార్మల్ కమెంట్స్ అనమాట. ఎలా ఉన్నారు, ఆ పిల్లోడు చూడు ఎంత బాగున్నాడు, ఈ పిల్లోడు చూడు ఎంత బాగున్నాడు, చిన్న చిన్న పిల్లలు చాలా బాగా ముచ్చటగా కనిపిస్తూ ఉంటారు, అలా వాళ్ళతో కలిసి ఆడుకోవడము. అక్కడ ఓపెన్ జిమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఓపెన్ జిమ్స్లో మేము వెళ్ళినప్పుడు అక్కడ చిన్న చిన్న పిల్లలు వస్తారు, వాళ్ళతో ఆడుకోవడము, వాళ్ళతో సాంగులు పాడేయడము, వాళ్ళతో డ్యాన్స్ చేయడము, అలా చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పటికీ మేము చిన్నపిల్లల్లాగే ఫీల్ అవుతామండి. అంటే ఇంత ఏజ్ వచ్చింది కదా, మీరు ఇంకా చిన్నపిల్లలు కాదు అని అనుకోకండి, నిజమే కాకపోవచ్చు. బట్ జీవితం అనేది ఒకటే కాబట్టి మళ్ళీ మళ్ళీ రాదు, మళ్ళీ మళ్ళీ మనం పుడతామో పుట్టమో కూడా తెలియదు కాబట్టి, సో ఉన్న జీవితంలోనే హ్యాపీగా ఉండాలని చెప్పేసి మేమైతే మాత్రం ఇలా ఉంటామండి. ఎంత బాధ వచ్చినా కానీ దిగమింగుకొని మాత్రము హ్యాపీగా ఉండడానికే ప్రయత్నిస్తాము. సో దానికి మించి ఇంకేం లేదు. దీన్ని అంతటికి ఇంత దూరం రావడానికి కూడా కారణమైంది ఫ్రెండ్షిప్. కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ రోజున అంటే ఈ ఫ్రెండ్షిప్ డే రోజున మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి. మీరు కూడా ఎవరైనా మీ ఫ్రెండ్స్తో విడిపోయి ఉంటారండి, ఏదో ఒక ఈగోస్ పెట్టుకొని
చిన్న మాట అన్నందుకు ఎన్నో సంవత్సరాలు మాట్లాడకుండా మీకు ఈ విషయం గురించి కూడా నేను చెప్పాలి. చాలా మంది లవ్ చేసి వాళ్ళు కాదంటే వేలు కట్ చేసుకోవడం ఇట్లా కట్ చేసుకుంటారు కదా, సో అలా ఎప్పుడు మా లైఫ్లో అయితే ఎప్పుడు అలా జరగలేదండి. కాకపోతే నా ఫ్రెండ్షిప్ విషయంలో ఇలా జరిగిందండి. నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉన్నిందండి. ఆ అమ్మాయి పేరు సంధ్య. బాగా నాకు తనంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం అండి. పూజ సంధ్య అనమాట. పూజ అనే అమ్మాయి ట్రాన్స్ఫర్ అయిపోయిందనే తను వెళ్ళిపోయింది 7th. సో 10th వరకు ఉన్నింది సంధ్య అనే అమ్మాయి. మరి 9th నుంచి 10th వచ్చే లోపు తనకి ఏమైందో, తనకి ఎవరు ఏం మాయమాటలు చెప్పారో ఏమో కానీ తనైతే నన్ను అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. మా బ్యాచ్లో 4 ఉండేవాళ్ళమండి మేము. సో 4 నుంచి 3 అవాయిడ్ చేసేసారండి నన్ను. సో అప్పుడు నేను ఒక్కదాన్ని ఒంటరిని అయిపోయాను. ఆ తర్వాత కూడా ఉన్నారు నాకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉన్నారు, బట్ నాకెందుకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టము. తను అడిగాను కూడా ఎందుకు నువ్వు నన్ను దూరం పెడుతున్నావు, ఎందుకు చేస్తున్నావు అని అంటే తను చెప్పేది కాదు, సరైన రీజన్ చెప్పేది కాదు. సో మా గ్రూప్లోనే ఒక అమ్మాయి దివ్య అని ఉండేది. సో ఆ అమ్మాయి వచ్చేసి ఏదేదో చెప్పేసిందనమాట. దానివల్ల నాకు అమ్మాయి దూరం అయిపోయింది. తర్వాత నేను ఒకరోజు తన బర్త్డే రోజు నేను ఒక కప్పు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి ఇస్తుంటే కూడా 10th అండి ఇది మాత్రము ఇస్తుంటే తను తీసుకోలేదని చెప్పేసేసి అప్పటికప్పుడు ఒక బ్యాంగిల్ ఉంటే ఆ బ్యాంగిల్ని కట్ చేసి ఇలాగ కట్ చేసుకున్న తర్వాత నాకు బ్లడ్ వచ్చిన తర్వాత తను ఆ కప్ అనేది తీసుకునింది. సో అంతవరకు కూడా తీసుకోలేదు. తర్వాత నా ఫ్రెండ్స్ అన్నారు, అమ్మాయి పేరు రహ్మతునీస్ అనమాట, తను అన్నింది నేనున్నాను కదవే, నేనున్నప్పుడు నీకెందుకు ఇంకొకరి గురించి ఆలోచన, నేను చూసుకుంటున్నాను కదా, నేను నీ ఫ్రెండ్ని కాదా అన్నట్టు మాట్లాడింది అనమాట. బట్ అయితే నాకు ఎందుకంటే తనంటే చాలా ఇష్టం, వీళ్ళందరూ కూడా ఇష్టము, బట్ తనంటే ఇంకా ఇష్టం అనమాట. ఎందుకు ఇష్టం అనేది నేను చెప్పలేనండి, అంత ఇష్టం. లైక్ తన్ని ఎంత బాగా చూసుకున్నానంటే 6th నుంచి 10th వరకు అంటే మీరు ఆలోచించండి ఆ గ్యాప్లో నేను ఎంత బాగా చూసుకుంటానో తన్ని. సో అందుకని చెప్పేసి నాకు చాలా బాధ వేసింది. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు రాజీ అనే అమ్మాయి నాకు ఫ్రెండ్ అనమాట. తను కూడా బెస్ట్ ఫ్రెండ్, తను నా ఫ్రెండ్. కాకపోతే పద్మ అనేసి ఇంకొక అమ్మాయి ఉంది, మేము 3 ఉండేవాళ్ళము. కాకపోతే పద్మ అనే అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. సో ఆ అమ్మాయి గురించి ఒకసారి అడిగిందనమాట, ఎందుకే ఎప్పుడు చూసినా నువ్వు నా పక్కనే ఉంటావు, ఏంటి నేనంటే అంత ఇష్టమా నీకు అని అడిగేదనమాట. తను ఒక పల్లెటూరు నుంచి వచ్చేది చదువుకోవడానికి. సో ఇంటర్మీడియట్లో అప్పుడు అడిగేదనమాట, నేను అన్నా స్టడీ అవర్లో ఎందుకు ఇష్టం లేదే, అదేంటి అట్లా అంటావు, మరి నువ్వంటే నాకు చాలా ఇష్టము అని అంటే ఉండాలి కానీ ఫ్రెండ్షిప్ అంటే ఉండాలి కానీ మరి ఇంత పిచ్చి ప్రేమ ఉండకూడదే, ఏంటి నేను ఏమడిగినా చేస్తావా, ఏం చేసినా చేస్తావా అని అన్నది. అట్లా చేస్తాను, నేను ఎందుకు చెయ్యను అని అన్న నేను. తర్వాత ఉండేసి మరి నా గురించి ఏమన్నా చేస్తావా అని అంటే ఇప్పుడు నీకు ఏం చేయాలి చెప్పవే అని అన్న. అంటే ఇంకా సామాన్యంగా ఉంటుంది కదా, నువ్వు నా గురించి ఇంకేమన్నా చెయ్యి అని అంటే నేను ఆ రోజు కూడా ఇట్లాగే తన గురించి అని చెప్పేసేసి ఇట్లా పెట్టుకొని ఇట్లా కట్ చేశాను అనమాట. మామూలుగా ఒక గాజు, తను గాజు వేసుకో అంటే గాజుతో ఇట్లా అన్న, లైట్ లిటిల్ బిట్ బ్లడ్ వచ్చేసరికి నీకేమన్నా పిచ్చా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి ఇటకటక బయటికి తీసుకెళ్ళి వాటర్ పెట్టి కడిగి ఆ తర్వాత కొంచెము కర్చీఫ్ అనేది కట్టిందనమాట. ఫ్రెండ్షిప్ అంటే ఎంత బెస్ట్ అంటే ఏది కూడా అసలు దానికి సాటి రాదండి. అందుకని చెప్పి నేను ఇంత ఘనంగా చెప్తున్నాను. ఎందుకండి మీరు లవ్ గురించి కూడా, నేను నిజంగా చెప్తున్నాను, లవ్ గురించి మనం అసలు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరి మీద మారుతూ ఉంటుంది టు బి ఫ్రాంక్. కానీ స్నేహం అనేది ఎప్పటికీ మాత్రము ఒక్కరి మీదే ఉంటుంది, అది చాలా 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 బెస్ట్గా ఉంటుందన్నమాట. దేవుడు తర్వాత మనం నమ్మేది తల్లిదండ్రులని ఇంకొకరిని అని అనుకోవచ్చు, కానీ ఫ్రెండ్షిప్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పి మాత్రం నేను అంటాను. నాకైతే చిన్నప్పటి నుంచి చాలా లోన్లీ ఫీలింగ్గా నేను గడిపాను కాబట్టి, అంటే కొంచెం బాధగా అట్లా అనిపించింది కాబట్టి ఇంకా నాకు ఫ్రెండ్సే ఎక్కువ అనిపించేసింది. సో అందుకని చెప్పి తర్వాత ఇంకా తెలిసిందే తర్వాత మా మమ్మీ కూడా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి. నిజంగా చెప్పాలంటే మమ్మీతో కూడా నేను అన్నీ షేర్ చేసుకునేదాన్ని.
కొన్ని విషయాలు ఉంటాయేమో కానీ మా హస్బెండ్తో అయితే మాత్రం ఏమీ లేవు, అన్నీ షేర్ చేసుకున్నారు. చూసారా, నేను అంతా నేనే వాగుతున్నాను, ఆయన ఏం వాగట్లేదు. అసలు నువ్వు ఛాన్స్ ఇస్తే కదమ్మా ఆయన మాట్లాడేది అని అనుకోవచ్చు మీరు, అస్సలు అలాంటి ఫీలింగ్ పెట్టుకోకండి. ఆయనైతే మాట్లాడాడంటే నేను కూడా పనికిరాను. అసలు అందరూ అనుకుంటారు నేనే డామినేట్ చేస్తున్నానని, బట్ కాదు, ఆయన కూడా చేస్తారు, బట్ 1% ఏమో నేను కొంచెం నేనే ఎక్కువ చేస్తాను అన్నట్టు నాకే అనిపిస్తుంది. ఓకేనా? సో మా ఫ్రెండ్షిప్ అంటే చాలా 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 బెస్ట్ అండి. ముందు మేము ఫ్రెండ్స్, తర్వాతే లవర్స్ కానీ, ఆ తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్స్ కానీ. అందుకని చెప్పి మా ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికీ మేము చనిపోయేంత వరకు కూడా ఇలాగే ఉండాలి అని అనేసి, మీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మాకు ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్తో అలాగే ఎంజాయ్ చేయండి, మీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుపెట్టుకోండి. అలాగే మీ లైఫ్లో ఎవరికైనా సారీ చెప్పాల్సి వస్తే తప్పకుండా సారీ చెప్పి కాంప్రమైజ్ అయ్యి వాళ్ళతో కలిసిపోండి. ఎందుకు అనంటే అస్సలు వద్దండి, లైఫ్ అనేది ఒక్కటే ఉంది కాబట్టి మీరు కూడా కలిసిపోవచ్చు, చాలా హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట. ఓకేనా? సో మాదైతే ఇదేను, తర్వాత మేమిద్దరం కలిసి మాట్లాడతాము. ఎందుకంటే దాంట్లో లవ్ స్టోరీ మొత్తం చెప్తాం, ఎలా కలిసాము, ఎలా ఉండింది మా లైఫ్, మా జర్నీ ఎలా జరిగింది, ఆ తర్వాత ఏమంటారు పెళ్ళి వరకు ఎలా వచ్చింది, ఎన్ని సంవత్సరాలు మేము వెయిట్ చేసాము, నా చదువు అయిపోయిన తర్వాత నేనేం చేశాను, ఆయన ఏం చేశారు, అవన్నీ కూడా ఇంకొక పార్ట్లో ఇంకో అంటే నెక్స్ట్ వీడియోలో నేను ఎక్కువగా మాట్లాడను, మా వారి చేత మాట్లాడిస్తానమాట. మీకేమన్నా ఒకవేళ డౌట్స్ వచ్చి ఏమైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా అడగాలి అని అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, డెఫినెట్లీ మేము చెప్తామన్నమాట. ఓకేనా? సో ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మీకు ఒక 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ అని క్లిక్ చేశారంటే నా ఆల్ నోటిఫికేషన్స్ కూడా మీకు వచ్చేస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.